కృష్ణా జిల్లా నందిగామలో వైఎస్ఆర్సిపి పార్టీ కౌన్సిల్ అభ్యర్థులను గెలిపించాలని సామినేని ఉదయభాను కోరారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. అధికార పార్టీకి ఓటు వేసి అభివృద్ధికి నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రేపు 10వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామ మీద వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిని కూడా తలుపు తట్టి మరి ఈ సంక్షేమ పథకాల కోసం పనులు. అదేవిధంగా ఈయన అనసాగర్ లో 100 పడుగుల ఆసుపత్రి నిర్మాణానికి చేయడం కోసం చర్యలు ఏర్పాటు చేసేసి ఇవన్నీ ఒకటైతే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ఎలా తలుపు తట్టాలో మీ అందరికీ తెలుసు. ఈ గ్రామంలోనే అమ్మఒడి అదేవిధంగా రైతు దేశం ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఇంటిలో 2-3 పథకాలు వచ్చిన మాట రాష్ట్ర మంత్రిలో ప్రమాణం చేసి మళ్ళీ సెంటర్ లో మన అందరి టైగర్ అటు విజయవాడలో కానీ గుంటూరులో కానీ నెల్లూరులో కానీ మందర్లో కానీ అన్ని చోట్ల కూడా కార్పొరేషన్స్ పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయి. మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా చదువుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరూ కూడా రాజకీయాలు పచ్చని కాదు, మీ అందరూ కూడా తెలుసు తప్పకుండా మన అనాసారం గ్రామంలో ఒక సెంటిమెంట్ పెట్టి చెప్పాడు. మరి కూడా ఆ పార్టీ పట్ల ఏ విధంగా నమ్మకం ఉందో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి సోదరులారా, ఇవాళ యూత్గా ఉన్న కురవాళ్ళు మీరు భవిష్యత్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనందరూ కూడా సాధ్యమైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాబు వస్తే జాబ్ అన్నాడు, కానీ ఒక జాబు రాలా పార్టీని చెల్లిస్తానని చెప్పి నవరత్నంలో చెప్పినట్టుగా మొదటి సంవత్సరం ఏ విధంగా చెల్లించారో మరి ఒక్కసారి ఆలోచించుకో. 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు, కానీ 100 పేజీల మేనిఫెస్టోలో 600 హామీల్లో 6 హామీలు కూడా అమలు జరగాల. నవరత్నం చెప్పి చెప్పని కూడా అనేక రకాల హామీలు ఇచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి మనకు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి మాత్రం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ అధికారం ప్రభుత్వం ముందు మన ప్రభుత్వంలో మనం అనేక రకాలుగా పనులు చేసుకోవచ్చు. అదే జనసేన తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు వేస్తే అది ఒక డ్రైనేజ్ ఓటు వేయాలని చెప్పి ఆలోచిస్తే దయచేసి సోదరులారా మీరు కూడా ఆలోచించండి. మీరందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఇక్కడ చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు, చాలా మంది ఎప్పుడు ఏ పనిగా ఉన్నా నేను దగ్గర ఉండి మీ పని చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరి తప్పకుండా మరి మీరంతా కూడా ఆలోచించి 10వ తారీఖు జగన్మోహన్ గారికి నాకు తప్పకుండా మీరు బహుమతిగా ఇవ్వాల్సింది చెప్పి కోరుకుంటూ ఇవాళ జై జగన్ జై జగన్.